ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 350 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ రోడ్డు తెలంగాణలోని చాలా జిల్లాలను కలుపుతోందన్నారు. 26,000 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. ప్రాజెక్ట్ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మీటింగ్ గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో, సెకండ్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ సిలిగుడి వెస్ట్ బెంగాల్లో, మూడవ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో, చివరి మంత్రుల సమావేశము గోవాలో ఈ నెల 21-22 తేదీల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో గోవా డిక్లరేషన్ పేరుతో 30 దేశాలకు సంబంధించినటువంటి టూరిజం మినిస్టర్స్, మంత్రులు, స్టేక్ హోల్డర్స్ల సమక్షంలో ఒక రోడ్డు మ్యాప్ తీసుకురావడం జరిగింది. దీని ఆధారంగా రానున్న రోజుల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి పర్యాటక శాఖల మధ్య సమన్వయము, వివిధ దేశాల మధ్యలో అనేక రకాల టూరిజాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు, అది హెల్త్ టూరిజం కానీ, మైస్ టూరిజం కానీ, క్రూస్ టూరిజం కానీ, ఈ రకంగా అనేకమైనటువంటి వివిధ యొక్క టూరిజం ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో విభాగాలు, వాటి మధ్యలో సమన్వయం చేసుకోవాలని, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని, ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో వీసాల విషయంలో కానీ, టెక్నాలజీ ఎక్స్చేంజ్ విషయంలో కానీ, ఈవెంట్స్ విషయంలో కానీ, టూరిజం మార్ట్స్ జరిపేటువంటి విషయంలో కానీ మరింత సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ హై లెవెల్ డెలిగేషన్ కూడా గోవాకు రావడం జరిగింది. అందులో జరిగినటువంటి చర్చల్లో భాగంగా భారతదేశంలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడానికి డబ్ల్యూటీఓ అంగీకరించింది. త్వరలోనే డబ్ల్యూటీఓ ఆఫీసును కూడా